Now a few points on our life and meditation. Satsangamlo mukhyamaina angam dhyananiki mana jeevitaniki goda undakoddu. Idi chaala mandi chestunna tappu vartamana kaalamlo. Dhyanamu poojalu oka vaipu aithe mana panulu mana yoga mana korikalu inko vaipu perugutune unnai. Adi khandinchadaniki adi chedinchadaniki danni యూనిఫై చేయడానికి శ్రీరామకృష్ణ అవతరణ. పూర్వకాలం నీ పూజలు వేరు, నీ పని వేరు. అయితే ఇది యూనిఫికేషన్, అన్డివైడెడ్ లైఫ్ అంటారు దాన్ని. అన్డివైడెడ్ లైఫ్, ఏకమేవ నద్వితీయం అంటుంది ఉపనిషత్. కాయావాచ మనస త్రికరుణ శుద్ధి, తనామనాధన అర్పించే ఒక భావం, ఎంతా కలిపి ధ్యానంలో మన పూజలో మన నిత్య జీవితంలో సిన్సియరిటీ అంటారు. ఆ సిన్సియరిటీ లేకపోతే ఏ విధమైన జయము మనం సాధించలేము. సాధించామని మన ఊహలో ఉంటాం. కాయావాచ మనస, ప్రార్థన ఉంది కదా, కాయేన వాచ మనస ఇంద్రియని వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సకలం, అప్పుడు యోగం అవుతుంది లైఫ్. అందుకే వివేకానంద స్వామి ఆయన రాజయోగం రాసినప్పుడు, అంటే అథెంటిక్ బుక్ ఆన్ మెడిటేషన్, ఇంట్రొడక్షన్ రాస్తారు ఆయన. అది రామకృష్ణ మిషన్, ఒక రామకృష్ణ మఠ మిషన్, ఒక యాక్టివిటీస్ గురించి కూడా అది ఒక ఎంబ్లెమ్ అయిపోయింది. ప్రతి పుస్తకంలో ఉంటుంది, హంస పాము, తర్వాత కమలం, కెరటాలు, సూర్యోదయం, మధ్యలో హంస. అది వివేకానంద వారి ధ్యాన ఇది, అది ఫలం. ఒకసారి డెట్రాయిట్లో కాఫీ తాగుతూ ఉన్నట్టుండే ఆ భక్తురాలను అడిగారు, ఒక పేపర్ పేపర్ పెన్ ఇవ్వు అని. వెంటనే ఆవిడ ఒక వేస్ట్ పేపర్ ఇచ్చింది, ఒక పెన్ ఇచ్చింది. ఆయన ఏదో భావంతో పిచ్చి గీతలు రాశారంట. ఎవరికి అర్థం కాలేదు అదేమిటో. హీ జస్ట్ రోట్ సమ్ డయాగ్రామ్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ హిస్ పాకెట్ అండ్ హ్యాడ్ హిస్ టీ అండ్ బ్రేక్ఫాస్ట్. తర్వాత 2-3 వీక్స్ తర్వాత ఒక అమెరికన్ ఆర్టిస్ట్ పెయింటింగ్ని పెయింటర్ని పిలిపించి, ప్లీజ్ పుట్ ఇట్ టు ఏ కరెక్ట్ మెజర్మెంట్ అన్నారు. He explained to that painter what is that, and vallaki vismitham ayipoyindi. Ilanti oka bhavam, ilanti oka dhyanamo vallu eppudu aalochinchaledu. So the original writing of Swami Vivekananda is this: each soul is potentially divine. Each soul is potentially divine. Repeat cheyandi chuddam. Potential energy prati okkallonu garbhitanga undi. గ్లాస్ ఆఫ్ వాటర్లో ఉంది పొటెన్షియల్ ఎనర్జీ, బట్ నాకు కనబడదు అన్లెస్ ఐ డ్రింక్ ఇట్. సో బిడ్డలోనూ ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఒలింపిక్ ఛాంపియన్ అవ్వచ్చు, పెద్ద మేధావి అవ్వచ్చు, చంద్రమండలానికి వెళ్ళొచ్చాడు, ఆ పొటెన్షియాలిటీ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. ప్రతి ఒక్కళ్ళోనూ ఆ ఇది ఉంది, దైవత్వం. The goal is to manifest the divinity within. Every goal, mana goal, manavula lakshyam. Enta goal? To manifest the divinity within. Ellappudu adi bahirgatam avvali. Kevalam poojalono, kevalam ayappa swami samayamlono, edo oka vaikuntha ekada samayamlo gaadu. Always, always, always. Andike Vivekananda antaru. Every moment of your life, I want to help you to manifest the divinity annaru. Every moment, kuchunnaru, adhe oka divinity kanapadali naaku. Naaku a feeling raavali. Ante edo kiritam esukoni, naamalu esukoni, aa oka baita idi kaadu, adambaram kaadu. The divine consciousness manalo raavali. Appudu mana psychology samasyalu, ee oka pillala samasyalu anni karigipothayi. Because we are going to the higher consciousness. Avatalave velthunnam kada ee chinna chinna di deeniki manaki ide ledu
It's not a problem at all. The goal is to manifest the divinity within by controlling nature, internal and external. Bahya prakriti, manasika prakriti. Manasuki rendu mukhalu. Meeku naaku andariki. Okati bahirmukham, inkoti antarmukham. Velipothu untundi surrani. Daniki oka speed limit ledandi. కూర్చుంటే ఫ్లారిడాకి వెళ్ళిపోవచ్చు మనం. మర్కురీ లాగా వెళ్ళిపోయింది అది. బహిర్ముఖం అది. అదే చిన్నప్పటి నుంచి చేస్తున్న తప్పు. పూర్వకాలంలో ఏంటి, చిన్నప్పుడు ఫస్ట్ అంతర్ముఖం చేయించారు విద్యార్థులకి. తర్వాత అది మేనిఫెస్ట్ అయింది సైన్స్గా, టెక్నాలజీగా, ఆర్ట్స్గా, పెయింటింగ్స్గా. ఇప్పుడు ఫస్ట్ బయటకు వెళ్ళిపోతున్నాం, బయటకు పంపించేస్తున్నారు మీ పిల్లల్ని. అంతర్ముఖి భవ చెప్పేవాళ్ళు లేరు. దానివల్ల గోల 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 గోల. అప్పుడు బహిర్ముఖీ లేడు, అంతర్ముఖీ లేడు, మధ్యలో త్రిశంకులో ఉంటాడు. ఏం చేస్తాం, దబ్బను పడతాడు, ఏడుస్తాడు, గొడవ చేస్తాడు. మనం చేస్తాం అది. ఇట్స్ డేంజరస్ ట్రెండ్ అది. అర్థం చేసుకోవాలి సరిగ్గా. దాని మీద కొంచెం ఆలోచనలు పెట్టాలి. పవర్ ఆఫ్ ఐడియాస్ ఇవి. వివేకానంద ఇచ్చింది పవర్ ఆఫ్ ఐడియాస్. శక్తి మంత్రాలు అవి, అగ్ని మంత్రాలు. Manifest the divinity by controlling nature, internal and external. Idu repeat cheyandi. Each soul is potentially divine. The goal is to manifest the divinity within by controlling nature, internal and external. Idu oka part. Yoganlo, meditationlo, mana vyakti nirmananlo. సెకండ్ పార్ట్కి వస్తారు ఇప్పుడు. ప్రాసెస్, మ్యాథమెటిక్స్, వాట్ ఈస్ ద మార్గం చెప్పడం ఈజీ, బట్ స్వామీజీ దానికి అది సొల్యూషన్స్ కూడా ఇచ్చారు. మేనిఫెస్ట్ డివినిటీ విత్ ఇన్ బై కంట్రోలింగ్ నేచర్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. డూ దిస్ ఈదర్ బై వర్క్, ఫస్ట్ అది వర్షిప్ పూజ, రెండు సైకిక్ కంట్రోల్ మెడిటేషన్, ఆర్ ఫిలాసఫీ జ్ఞాన మార్గం, బై వన్ ఆర్ మోర్ ఆర్ ఆల్ ఆఫ్ దీస్ and be free. This is the whole of religion. ఏ మాట చూడండి. డూ దిస్ ఎలాగ, ఏమిటి డూ దిస్ అంటే, మేనిఫెస్టింగ్ ద డివినిటీ. నాలుగు మార్గాలు ఇచ్చారు, కన్వీనియన్స్ చేశారు. ఈదర్ బై వర్క్, పని 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 పూజ అవుతుంది. ఏ ఎలాగా, యోగ బుద్ధి యాడ్ చేయి. భగవద్గీతలో 12 సార్లు 13 సార్లు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు, తస్మాత్ యోగీ భవ అర్జున అన్నాడు. తస్మాత్ యోగీ భవ, తస్మాత్ యోగీ భవ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. అర్జున క్యారెక్టర్ కాదు ఆయన. పాండవుల్లో ఒక మూడో తమ్ముడు అనుకోవచ్చు. అట్ మనలోనూ ఒక అర్జునుడు ఉన్నాడే, మన కోసం అర్జునుడు ప్రశ్నించాడే. అర్జునుడికి అవసరం ఉండిందా, ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ ఉందిగా. కృష్ణుడు ఒక నాటకం ఆడాడు అక్కడ. అర్జునుడు మూలకంగా మనకు గీతోపదేశం చేస్తున్నాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు ఆయన. ఈ తస్మాత్ యోగీ భవ అర్జున స్టేట్మెంట్కి ఒక అద్భుతమైన తమాషా కథ ఒకటి ఉంది. ఒక బిజినెస్ మ్యాన్ అటు వెళ్తున్నాడు, ఏదో పెద్ద కళ్యాణ మండపంలో భగవద్గీత లెక్చర్ జరుగుతుంది. అదే సమయానికి ఆ రోడ్లో వెళుతుంది, తస్మాత్ యోగీ భవ అర్జున అని ఈయన ఆలకించాడు. ఈయన అనుకున్నాడు, ఓ ఆ గురువుగారు నాకు చెప్తున్నాడు, నేను రేపు నుంచి యోగి అయిపోవాలి. యోగి అవ్వాలంటే భార్యా బిడ్డలు ఉండకూడదు, పెద్ద ఆటంకం, పెద్ద గోడ. ఆలోచించాడు, చెప్పకుండా మిఠాయి కొనుక్కొని కొన్ని ఇది చేసుకొని రైల్వే టికెట్ కూడా కొనుక్కొని బస్ టికెట్ కొని రేపు ఉదయం పుట్టింటికి వెళ్ళిపో, నేను యోగి అయిపోవాలి, శ్రీకృష్ణుడు చెప్పాడు నాకు, ఆచార్యులు నాకు చెప్పారు అని పెద్ద భగవద్గీత పుస్తకం కూడా కొన్నాడంట. 500 రూపాయలు పెట్టి భగవద్గీత పుస్తకం కొన్నాడు. కొని ఇంకా ఆవిడ ఇంకా సంతోషమైపోయింది భార్య. ఇంకా మా భర్త యోగి అయిపోతాడు, ఇంకేం కావాలి, నేను ఆయన దగ్గర ఉంటే ఆయన అటాచ్మెంట్స్ పెరుగుతుంది, నా సమస్యలు ఇదవుతాయి అని చెప్పి సరే పుట్టింటికి వెళ్ళిపోతాను అని. బట్ ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, నేను యోగి అయిపోతాను, కొన్ని 6 నెలల వరకు నో కమ్యూనికేషన్ అన్నాడు. ఈవిడ కూడా కొంచెం బాధ కలిగింది, ఎలాగ వదిలి వెళ్దాం, ఉంటాడా లేదా, అయినప్పటికీ వెళదాం చెప్తున్నాడు ఈయన. ట్రైన్లో కూర్చోబెట్టాడు భార్యాబిడ్డలు కూర్చోబెట్టి, హే ట్రైన్
కిందకి బయలుదేరినప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కిటికీలు మూసుకో. మీకెందుకండి మీ గోళ? మా గోళ మీకెందుకండి? మీరు యోగి అవుతారుగా అని భార్య కొంచెం కీ ఇచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాయి, మీరు యోగి లక్షణాలకి నా ఉత్తరం మీకు ఎందుకండి ఎక్స్పెక్టేషన్ అని ఇంకొక కీ ఇచ్చింది ఆవిడ. సరే క్షేమంగా వెళ్ళు, మీ క్షేమమో మీ కష్టపడతామో, మీరు యోగి అవుతారు వదిలేయండి అని ఈవిడ ఉపదేశం ప్రారంభించింది. ఈయన ఇంటికి వెళ్ళి స్నానం చేసి మడి బట్టలు కట్టుకొని కృష్ణార్పణ మస్తు భావంతో వంట చేసుకొని ప్రసాదం పెట్టుకొని భగవద్గీత ఓపెన్ చేశాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఇంటికి వెళ్ళిందా లేదా ఉత్తరం రాలేదు. ఇది ఈయన యోగి లక్షణాలు. ఆ రోజంతా ఆలోచించి ఆలోచించి కురుక్షేత్రం నెక్స్ట్ లైన్కి వెళ్ళలేదు. ఆ రోజు అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళాలిగా. మరుసటి రోజు మళ్ళా మడి బట్టలు వేసుకొని పూజలు చేసుకొని నామం వేసుకొని తులసి పూజ చేసి ధర్మక్షేత్రే కురుక్షేత్రే, పిల్లలు తింటున్నారా లేదా. ఆ రోజు కూడా కురుక్షేత్రం తర్వాత వెళ్ళలేదు. అలాగ 6 నెలలు అయిపోయింది, కురుక్షేత్రంలోనే ఉండిపోయాడు. ఇల్లంతా కురుక్షేత్రమే. ఎవరు ఊడుస్తారు, ఎవరు వంట చేస్తారు, ఎవరు సామాన్లు దూవుతారు, ఎవరు లేనప్పుడు మగవాళ్ళు వంట అని ఒకటి ఉందంట. బంగాళదుంపకి తొక్క కూడా తీరు, అలాగే వేసేస్తారు. మళ్ళీ అదే సామాను అదే ఇది, ఎవరు కడిగేది, మళ్ళీ తప్పించుకొని తినడం. 6 నెలల తర్వాత నేను ఉండలేను, ఇంకా నువ్వు తిరిగి వచ్చేయని టెలిగ్రామ్ పంపించేశాడు ఈ మహాయోగి. ఆ పుణ్యాత్మురాలు అనుకుంది మా భర్త యోగిరాజ్ అయిపోయారు. ఇంకా ఊరంతా డమరు ప్రచారం చేసింది, యోగిరాజ్ అయిపోయారు, యోగిరాజ్ అయిపోయారు, నన్ను రమ్మంటున్నారు ఆశీర్వాదం తీసుకోవడానికి. ఆవిడ కొబ్బరికాయలు, తాంబూలం, ఇంకా మాల, అగరబత్తి, ఎవ్రీథింగ్ షీ బ్రాట్ టు ది హౌస్. టక్ టక్ టక్, నీరసంగా, డర్టీ, గడ్డం, ఏమి ఆనంది లేదు. తలుపు తీసింది, వాసన, కంపు, ఇల్లంతా చెత్త, కురుక్షేత్రం. ఇదా అంటే అండి మీ యోగి లక్షణాలు? అయ్యో, నేను వెళ్ళిన తర్వాత కురుక్షేత్రం తప్ప ఒక అడుగు ముందుకు వేయలేకపోయాను, క్షమించు నన్ను, నేను హింసించడానికి అని చెప్పి ఆయన మళ్ళీ యథాజీవితం ప్రారంభించాడు. వైఫ్ చెప్పింది, మీకు నేర్పిస్తా కర్మయోగం అంటే ఏమిటి అని, ఫస్ట్ ఇల్లు క్లీన్ చేయండి, సామాన్లు దోమండి ఫస్ట్, 6 నెలల్లో ఒక ట్యాక్స్ కట్టండి ఫస్ట్, తర్వాత చూద్దాం. మనం ఏదో అనుకుంటాం తస్మాత్ యోగి భవ అంటే అభిప్రాయాలు చూడండి, హౌ వీ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ హౌ వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సర్టెన్ మ్యాడ్ థాట్స్. ఆ సైంటిఫిక్ అప్రోచ్ స్వామీజీ నేర్పిస్తారు. డూ దిస్ ఈదర్ బై వర్క్ ఆర్ వర్షిప్. పూజ చేస్తాం. వివేకానంద అడిగే ప్రశ్న ఏమిటంటే, ఈజ్ యువర్ భక్తి బికమింగ్ శక్తి? అది రియల్ భక్తి, ట్రాన్స్ఫర్మేషన్. కృష్ణ 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 గిరిధర గోపాల్ అని పాయిజన్ తగింది మీరాబాయ్, పాయసం అయిపోయిందండి. అది అసలైన భక్తి. ముళ్ళు విషంతో నిండిన ముళ్ళు మీద పడుకోబెట్టాడు సొంత భర్త, అది గులాబీ పూలు అయిపోయింది. అలాగా భక్తి షుడ్ బికమ్ శక్తి. షాక్ అబ్జార్బర్ భక్తి అనేది కేవలం ఏదో నమ్మకాలు ఒక భక్తి కాదు, అది భారతదేశం అంతా నిండిపోయి ఉంది. అందుకే వివేకానంద అన్నారు, అవర్ రిలిజియన్ హాస్ బికమ్ కుకింగ్ పాట్ రిలిజియన్, వి హావ్ వెప్ట్ లాంగ్ ఎనఫ్. ఆ భక్తిని మనం అదనగా తీసుకోవాలి. అందుకే భక్తి యోగం, వర్షిప్. థర్డ్ ఈజ్ సైకిక్ కంట్రోల్, మెడిటేషన్, కంట్రోల్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అండ్ ప్యూరిఫైయింగ్ ఇట్, రాజయోగ. 4వది జ్ఞానయోగ, ఉపనిషత్స్, గీత, సెల్ఫ్ అనాలిసిస్, నేనెవర్ని నేనెవర్ని నేనెవర్ని, నిర్వాణాష్టకం, దాంట్లో వస్తున్న జ్ఞాన మార్గం, చిదానంద రూప శివోహం శివోహం అని. సో డూ ఎనీ వన్ and be free or combine all the 4. మా రామకృష్ణ మఠ యాక్టివిటీస్ ఎలాగ ఉంటాయి, 4 కలిసి ఉంటాయి. ప్రతిరోజు 24 గంటలు కొంతసేపు కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది,
గురువు చెప్పిన మార్గంలో రాజయోగం ప్రాక్టీస్ ఉంది, తర్వాత జ్ఞానయోగం, స్వాధ్యాయం ఇత్యాది కూడా ఉంది. ఎవ్రీ డే ప్రతి ఒక్కళ్ళు కొత్త బ్రహ్మచారి నుండి వృద్ధ సన్యాసి వరకు ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది స్పెషలైజేషన్గా తీసుకొని ఉపనిషత్ స్వాధ్యాయం చేసుకొని వాళ్ళు హై లెవెల్లో పడిపోతారు తొందరగా, కొంచెం వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ ఎక్కువ, తీవ్రత ఎక్కువ. సో మీరు కూడా తల్లిదండ్రులు, స్త్రీ పురుష, మీ పర్సనల్ లైఫ్ని కొంచెం ఆ మార్గంలో వెళ్ళడానికి నియంత్రించాలి, దాని ఒక బ్రిడ్జ్ కట్టాలి. అప్పుడు ఫ్రీడమ్, దిస్ ఈజ్ రిలీజియన్, ఫ్రీడమ్, ఫ్రీడమ్, ఫ్రీడమ్. చలికాలంలో వీ వాంట్ బి ఫ్రీ ఫ్రమ్ దట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది కోల్డ్, సో వీ టేక్ అవర్ ఓన్ ప్రొటెక్షన్, అంతే కదా. సో ఫ్రీడమ్ ఈజ్ రిలీ, అదర్స్ ఆర్ ఆల్ సెకండరీ డీటెయిల్స్. సో మీ ప్రోగ్రామింగ్ సరిగ్గా చేసుకుంటే అప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల్ని బాల వికాస్కి పంపిస్తున్నారో దానికి ఒక అడిషనల్ ఇన్పుట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అప్పుడు ద టైమ్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ కమింగ్ హియర్, బికాస్ దీస్ ఆల్ పేరెంట్స్ కనెక్టెడ్ విత్ విబీవీకే, వివేకానంద బాల వికాస్ కేంద్ర. సో ఆ అప్రోచ్ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్ ఆల్సో విల్ బికమ్ ఫ్రూట్ఫుల్, బికాస్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ యూనివర్సల్ సర్కిల్ కాల్డ్ రామకృష్ణ యోగ, కర్మయోగ, భక్తి యోగ, రాజయోగ, జ్ఞానయోగ. శ్రీకృష్ణుడు భగవద్గీత సెకండ్ 12th చాప్టర్లో ఇంకో రెండు యోగాలు ఇచ్చాడు. ఏమిటది? అనన్య యోగ, అనన్య యోగ మరియు అభ్యాస యోగ. గుర్తుపెట్టుకోండి. అమ్మా పిల్లల్ని అటు పంపించేయండి, పిల్లలు వేరే గుంపు ఉంది బయట, వాళ్ళు అటు ఆట పాట టిఫిన్ అన్నీ పెడుతున్నారు, సో దట్ మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. చూడు రెడ్డి గారు పిల్లల్ని పంపించాడు. సో అభ్యాస యోగ, అర్జునుడు అడిగాడు కదా 6th చాప్టర్ గీతలో, చంచలం ఈ మన కృష్ణ ప్రమాతి బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. నువ్వేమో లెక్చర్ కొడుతున్నావు మనసు కంట్రోల్ చేసుకోమని, నేను ప్రయత్నిస్తే వాయోరివ, వాయువు కంటా కంట్రోల్ చేసేంత కష్టమవుతుంది నాయనా అని అర్జునుడి ప్రశ్న. అర్జునుడు ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ చాలా ఉంది, అలాంటి వాడు వాయోరివ సుదుష్కరం అంటున్నాడు. సుదుష్కరం, దుష్కరం అంటే కష్టం, సుదుష్కరం అంటే చాలా కష్టం. కృష్ణుడు బ్యూటిఫుల్ ఆచార్య, అద్భుతమైన ఆచార్య, ఆయన నిందించలేదు. ఏ ఇంత చెప్పాను నీకు అర్థం అర్థం కాలేదా ముద్దు నువ్వు అని అనలేదు. ఏమన్నాడు? అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. నేను ఎక్కడ ఈజీ అనలేదుగా, నేను చూపించి ఎక్కడ చెప్పాను నేను? ఐ హావ్ నాట్ టోల్డ్ ఇట్ ఈజ్ ఈజీ, బట్ ఐ హావ్ నాట్ టోల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. డిఫికల్ట్ నాట్ ఇంపాసిబుల్, అసాధ్యం కాదే. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం. మనస్సు కంట్రోల్ లేదు, కంట్రోల్ లేదని చెప్పి ఆడవాలా, టీవీ చూడాలా? వివేకానంద స్వామి ఒకరోజు ఒక టాస్క్ మాస్టర్ల గురువులాగా, మహాగురువులాగా బెలూరు మఠంలో స్థాపించినప్పుడు ఒక రూల్ పెట్టారు. ఏమిటా రూలు? ప్రతి ఒక్కళ్ళునూ సీనియర్ మోస్ట్ రామకృష్ణ పరమహంస శిష్యులు అప్పుడు ఇంకా జీవించి ఉన్నారు వాళ్ళు, వాళ్ళు కూడా రూల్ పెట్టారు. బికాజ్ మీరు ఆచరిస్తే కొత్త బ్రహ్మచారి కూడా ఆచరిస్తాడు. అంటే ఉదయం 4 గంటలకే లేవాలి, చలికాలమైనా ఎండాకాలమైనా ఒకటే, టైం టైమే, నిష్ట నిష్ఠే. సో ఆయన అందరినీ లేపారు, అందరూ వచ్చేసారు, ఇంకా ఒక్క ఆసనం మాత్రం ఖాళీగా ఉండింది. ఒక స్వామీజీ రాలేదు అక్కడికి. ఎవరు రాలేదు అక్కడ అని అందరిని అబ్జర్వ్ చేశారు. స్వామి ప్రేమానందజీ అని రాలేదు. ఆయన వెంటనే కబురు పంపించారు, పిలువు బాబురామని పిలువు. అప్పుడు వెళ్ళి చూశారు, ఆయన బాబురామ మహారాజ్ తలనొప్పితో పడుకొని ఉన్నారు. 11 గంటల వరకు నైట్ పనిచేస్తూ ఉంటే పడుకున్నారు, లేవలేకపోయారు 4 గంటలకి. చాలా కష్టం ఆ టైంలో, ఎలక్ట్రిసిటీ లేదు, ఇది లేదు, ఇంకా పైప్ లైన్ కూడా లేదు నీళ్ళకి. అప్పుడు స్వామీజీ దగ్గరికి వెళ్ళి, ఆయనే రూమ్ దగ్గరికి వెళ్ళి పెద్ద బెల్ తీసుకొని ఢంగా 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 చెవు దగ్గర వాయించారు. వెంటనే ఆ సౌండ్కి లేచి నరేంద్రుడు ఓన్ లీడర్ నాయకుడు నించొని లేపుతున్నాడు చూడండి. అప్పుడు స్వామీజీ కొంచెం మందలించారు, బాబురామ్ తలనొప్పిగా ఉందా, ఇవాళ 1/2 అవర్ ఎక్స్ట్రా మెడిటేషన్, ఎక్స్ట్రా మెడిటేషన్, పడుకుంటే తలనొప్పి పోదు నాయన, ధ్యానం చేస్తే తలనొప్పి పోతుంది, బికాజ్ మెడిటేషన్ ఈజ్ మెడికేషన్, మందు తీసుకోక్కర్లే,
unless it is the extreme in this one. Deep pranayama, correct way methodology chesthe ఆ స్వామి చేశారు గంట సేపు కాదు అరగంట సేపు రెండు గంటల సేపు ధ్యానం చేశారు తర్వాత కొన్ని ఆయన జీవించే సమయం వరకు నోతలు నొప్పి ఒకటి ఆశీర్వాదం ఇంకోటి ఆ ఒక రెస్పాన్స్ ఆ ఒక నిష్ట దానికోసం మనం వివేకానంద చెప్పినట్టుగా ఒక అన్డివైడెడ్ లైఫ్ని లీడ్ చేయాలి వివేకానందకు ప్రియమైన ఒక ఉపనిషత్తు ఉండింది కఠోపనిషత్తు అని ఆ కఠోపనిషత్తులో ఒక అద్భుతమైన ఒక ఇమేజరీ మన ముందిస్తారు ఒక పెయింటింగ్ మన ముందిస్తారు ఆత్మానం రతినం విద్ధి శరీరం రతమేవతు యమధర్మరాజు నచికేతకు బోధిస్తున్నాడు ఏమిటది ఆత్మా రథి ఓనర్ ఎవరు నీ ఓనర్ నువ్వు కాదు మీరు కాదు నేను కాదు ఆత్మారథి శరీరం రథ బాడీ ఈజ్ ఎ చారియేట్ సో ఫస్ట్ పాయింట్ ఏమేమి వస్తుంది అక్కడ యోగాసనాలు అని వస్తాయి ఆరోగ్యం కాపాడుకో రథం కరెక్ట్గా ఉండాలి బండి కరెక్ట్గా లేకపోతే పంచర్ అయితే లేకపోతే గేర్ చెడిపోతే బ్రేక్ చెడిపోతే యాక్సిల్ బ్రేక్ అయితే హౌ ఇట్ కెన్ మూవ్ సో ఇలాగ మనం కూడా రథంని కాపాడుకోవాలి రక్షించుకోవాలి ఆత్మారథి శరీరం రథ రెండు పాయింట్స్ అయింది కదా గుర్తుపెట్టుకోండి ఐదు పార్ట్స్ వస్తాయి అన్డివైడెడ్ లైఫ్ ఏకమేవ బహుత్వంలో ఏకత్వం మనం చూడాలి దీన్ని ఏమంటాం రైట్ హ్యాండ్ అంటాం అంతే కదా దీన్ని ఏమంటాం లెఫ్ట్ హ్యాండ్ రెండు కళ్ళు అంటాం ఇది బుర్ర అంటాం మెడ అంటాం ఆల్ దీస్ పుట్ టుగెదర్ వాట్ డు వి కాల్ బాడీ శరీరం అంట దీన్ని శరీరం అనం బట్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది బాడీ వితౌట్ దిస్ ఐఎమ్ హ్యాండిక్యాప్డ్ ఇది యూనిఫైడ్ సిస్టమ్ యూనిఫికేషన్ కాళ్ళ నొప్పి వస్తే తల చేతి చెయ్యి వెళ్ళి దాన్ని రుద్దుతూ ఉంటుంది మసాజ్ చేస్తూ ఉంటుంది సో ఎవ్రీథింగ్ ఈజ్ యూనిఫైడ్ ఇన్ దిస్ వండర్ఫుల్ సిస్టమ్ కాల్డ్ ది హ్యూమన్ బాడీ సో అదేవిధంగా మన స్పిరిచువల్ లైఫ్లో మన ఆధ్యాత్మిక జీవితంలో మన కుటుంబ జీవితంలో కూడా యూనిఫికేషన్ అదర్వైజ్ చంచలం అస్థిరం కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇంకా మెడిటేషన్ ఎక్కడుంది అశాంతస్య కుత సుఖం ఎక్కడ ఎదుగుతున్నాం సుఖం కోసరం పెద్ద గడ్డి మావులో ఒక చిన్న గుండు పిన్నిలాగా మన ప్రయత్నం ఉంది సో వీ బీ వెరీ వెరీ ఫోకస్డ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఎంత ఎనర్జీ వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళోనూ వయస్సు ఇంపార్టెంట్ కాదు మీలో పొటెన్షియాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు మీలో ఉండే ఆ గాంభీర్యం ఆ ఒక మేనిఫెస్టేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళోనూ సాధారణంగా సైకాలజీ ప్రకారం 21 మంది చేసే సామర్థ్యం ఉంది కెపాసిటీ ఉంది మనకి 21 పీపుల్స్ వర్క్ వీ నీడ్ నాట్ ఫీల్ టైర్డ్ అట్ ఆల్ పిల్లల్లో ఆ ఒక ఇది మనం నింపాలి ఆ స్ట్రెంగ్త్ నింపాలి కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో మీకు తెలుసు మాకు తెలుసు ఏసీ బస్సు ఏసీ కారు ఏసీ టాయిలెట్ ఏసీ కిచెన్ మైండ్ డీసీ సాయంత్రం అబ్బాయి వచ్చి మమ్మీ మమ్మీ కాదు అమ్మ ఐఎమ్ టైర్డ్ అంటాడు చేసింది ఏమీ లేదు అక్కడ వాట్ ఈస్ దిస్ దట్ ఫెలో హ్యాస్ నో స్ట్రెంగ్త్ హీ హ్యాస్ ఓన్లీ ఫెసిలిటీస్ అదే రైతు బిడ్డ హొయ్యో నాగలు తీసుకొని వెళ్తాడు ఆవులతో వెళ్తాడు ఎనుకల మీద కూర్చుంటాడు స్విమ్మింగ్ చేస్తాడు వీడు వీడు ఓన్లీ నాంబీ పాంబీ గుడి గుడి ఏమీ లేదు లోపల బాడీలో ఎవరిస్తారు ఆ శక్తి ఎక్కడిస్తుంది ఆ శక్తి దే సఫర్ ఆర్ దే యాడ్ టు సఫరింగ్ అది తప్పించుకోవడానికి రకరకాల డ్యాన్సులు డ్రామాలు బెంగళూరులో 3D ఫార్ములా ఉందంట నిన్న ఇవాళ జరుగుతూ ఉంది అది 3D అంటే డ్రింకింగ్ డ్యాన్సింగ్ డయింగ్ అది హైదరాబాద్కి వచ్చేసింది అది పక్క ఊరేగా ఏమిటి స్ట్రెంగ్తే లేదు హచ్ పచ్ ఆ బంగాళదుంప బాయిల్ అవ్వాలా పొటాటో బాయిల్ అవ్వాలా హాఫ్ బాయిల్డ్ నువ్వు తినలేవు ప్రతి ఒక్క ఎవరికైనా ఇవ్వలేవు లైఫ్ ఈజ్ గెటింగ్ సో మెస్సీ సో జాగ్రత్త జాగ్రత్త సో ఈ ఆత్మారథి శరీరం రథ థర్డ్ పాయింట్ వస్తుంది అంట వెరీ ఇంపార్టెంట్ గాయత్రి మంత్రం వాల్యూ అక్కడ వస్తుంది ఏమిటది బుద్ధింతు సారథిం విద్ధి విద్ధి అంటే టు అండర్స్టాండ్ ఏమిటి అండర్స్టాండ్ చేసుకోవాలి నీ బుద్ధి నీ రథ సారథి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి సారథి అయ్యాడు
అర్జునుడి ఇంటెలిజెన్స్ చూడండి, కరెక్ట్గా ఆయన్ని సెలక్షన్ చేసుకున్నాడు. అర్జున్ హ్యాడ్ ఆప్షన్, మీ అందరు తెలిసినట్టుగా ఏం ఆప్షన్ ఉండింది? ఒకటి 18 అక్షౌహిణీయుడు నారాయణ సేన హీ కుడ్ హావ్ సెలెక్టెడ్. మరి కృష్ణ అన్నాడు, ఐ విల్ బీ అలోన్, ఐ విల్ నాట్ ఫైట్, ఐ విల్ బీ సంబడీస్ డ్రైవర్, యూ చూస్. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆలోచించాడు, ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ విజయం, అక్కడ శాంతి, అక్కడ శక్తి. ఇంకేం కావాలి? నాకు క్వాలిటీ కావాలి, క్వాంటిటీ వద్దు. చెప్పే లోపల దుర్యోధనుడు ఆనందంగా వెళ్ళిపోయాడు. హీ వాంటెడ్ క్వాంటిటీ, హీ డి నాట్ వాంట్ క్వాలిటీ. తర్వాత ఏమైంది? క్వాంటిటీ అంటే ధ్వంసమైంది. సో బుద్ధింతు సారథిం విద్ధి. అయితే ఉపనిషత్తులు అద్భుతమైన ఒక వార్నింగ్ ఇస్తారు, చాలా సెన్సిటివ్ వార్నింగ్. ఏమిటిది? ది డ్రైవర్ షుడ్ నాట్ బి ఎ డ్రంకన్ డ్రైవర్, హీ షుడ్ నాట్ బి ఎ స్లీపింగ్ డ్రైవర్. హీ మే బి ఎన్ ఎక్స్పర్ట్ డ్రైవర్, బట్ దట్ డే ఇఫ్ హీ డ్రింక్స్ హీ విల్ డిస్ట్రాయ్ ద చారియట్ అండ్ ద జర్నీ విల్ బి స్టాప్డ్. బుద్ధింతో సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మనస్సు అనేది పగ్గాలు, మనస్ ఈజ్ ద రెయిన్స్. అండ్ ఇంద్రియాణి హయానాహు, ఇంద్రియాలు గుర్రాలు. నా ఇప్పుడు వెనకాల నుంచి ముందు లోపలికి వెళదాం. బయట ఏమున్నాయి మనకి? పంచ ఇంద్రియాలు, అవి గుర్రాలకి యమధర్మరాజు చెప్తున్నాడు. వివేకానంద బ్యూటిఫుల్గా చెప్తారు, దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ పర్సనాలిటీ అండ్ ఇమేజరీ మనం మెడిటేట్ చేయాలి. సో ది హార్సెస్ షుడ్ బి ట్రైన్డ్ హార్సెస్, దే కెనాట్ బి వైల్డ్ హార్సెస్. ఏమి చూడాలి, ఏమి వినాలి, ఏమి మాట్లాడాలి, ఏమి స్పర్శించాలి, ఏమి రుచి చూడాలి, కొంచెం ట్రైనింగ్ ఇవ్వు దానికి. అందుకే భద్రం కరుణే విష్ణుయామ దేవా భద్రం పశ్యే, ఓ గాడ్ హెల్ప్ మీ టు లిసన్ వాట్ ఈస్ గుడ్, ఓ గాడ్ హెల్ప్ మీ టు సీ వాట్ ఈస్ గుడ్, ఓ గాడ్ హెల్ప్ విత్ దిస్ వండర్ఫుల్ బాడీ అండ్ మై మౌత్ లెట్ మీ డూ గుడ్ టు అదర్స్. స్థిరైరంగై సుష్టు వాగం సస్థ నోభి, శాంతి మంత్రంలో వస్తుంది 3వ శాంతి మంత్రం, సహనామవతు షన్నోమిత్ర భద్రం కరణి. ఇవన్నీ ఆచరించవలసిన ఒక మనకి మంత్రాలు. సో ఇంద్రియాలు ఎప్పుడైతే కంట్రోల్లో ఉన్నాయో, ఎలా కంట్రోల్ చేయడం ఇంద్రియాలని? మనస్సు ద్వారా. సో ఇంద్రియాలు గుర్రాల్లాగా, బయట ఒక రథం ఫిక్స్ చేసాం కదా మన హ్యూమన్ ఎక్సలెన్స్ బిల్డింగ్ పక్కన, అది గమనించండి, చెప్పింది అర్థమైపోద్ది మీకు. 5 గుర్రాలు ఉన్నాయి, దానికి ఒక సారథి ఎక్కడ ఎవరో వివేకాందే మనకి సారథి. సో బుద్ధింతో సారథిం విద్ధి, ఆ సారథి చేతులు ఏమున్నాయి? మనస్సు. సారథి ఎవరు? బుద్ధి. సో 3 పాయింట్స్ అయింది. రథం ఏమిటి? మన బాడీ. ఎవరు కూర్చొనున్నారు? ఆత్మ. ఈ జీవాత్మ పరమాత్మ వైపు వెళుతుంది, లోపల నుంచి సిగ్నల్ వస్తుంది, కరెక్ట్ మా ఇలా తీసుకువెళ్ళు. 5 మార్గాలు ఉన్నాయి. సో బట్ ఈ 5 మార్గాల్ని మనం 4 యోగాస్ కింద ప్రాక్టీస్ చేయొచ్చు. కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం. టేకప్ ఎనీ వన్ మీ రుచి ప్రకారం, మీ ఒక మనోభావం ప్రకారం. అందుకే కల్టివేట్ ఎ డెఫినెట్ యాటిట్యూడ్ అంటారు. అప్పుడు మీ పూజ, మీ పునస్కారాలు, మీ వ్రతాలు, మీ రకరకాల పండగలు, దానికి ఒక అద్భుతమైన ఒక వెలుగు వస్తుంది. వి గెట్ ఎ న్యూ ఫ్లేవర్, ఎ న్యూ డిజైన్, ఎ న్యూ డైమెన్షన్ ఆఫ్ అవర్ స్పిరిచువాలిటీ. అప్పుడు మెడిటేషన్ విల్ గో ఇన్ టు యువర్ డైలీ లైఫ్. మీ ఆఫీస్కి వెళ్ళినా, ఇంట్లో పిల్లల్ని చూసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఇట్ బికమ్స్ ఎక్సలెంట్ ప్యూర్ వర్షిప్. శ్రీరామేశ్వరం దగ్గర ఒక ఆవిడ వచ్చింది, ధ్యానం చేస్తూ ఉంటే కృష్ణ భక్తురాలు ఆవిడ, షీ వాజ్ అట్రాక్టెడ్ మోర్ బై హర్ గ్రాండ్ బై హర్ నెవ్యూ. ఆ అబ్బాయి ముఖమే వస్తుంది ఆవిడకి, కృష్ణుడి ముఖం రావట్లేదు. శ్రీరామకృష్ణ దగ్గరికి వెళ్ళి చెప్పింది, ప్రభో నాకు ఈ పెద్ద సమస్య, వాట్ కెన్ ఐ డూ అంటే, హూ ఈజ్ డిస్టర్బింగ్ యూ? మై నెవ్యూ ఈజ్ డిస్టర్బింగ్. సో నో ప్రాబ్లం. శ్రీరామకృష్ణ ఎంత అద్భుతమైన ఒక ఇది ఇచ్చారంటే, దాన్ని జంక్షన్ నుంచి కొంచెం తిప్పు మనస్సుని. అప్పుడు ఏం చేశారు ఆయన? రామకృష్ణ అన్నారు, వెన్ఎవర్ దట్ ఫేస్ కమ్స్ థింక్ దట్ ఇట్ ఇస్ ద ఫేస్ ఆఫ్ శ్రీకృష్ణ. బాలగోపాలుడి యొక్క ముఖం అని, బాలగోపాలులాగా యశోదామాతలని శ్రీకృష్ణ ట్రీట్మెంట్ చేసినలాగా నీవు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటావు. స్నానం చేయించు, ఆడు పాడు, తినిపించు. సో విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైమ్ షీ అటైన్డ్ ది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఆధ్యాత్మిక జీవితం ఉన్నత స్థానానికి వెళ్ళిపోయింది ఆవిడ. సో ఇలాగ మన దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే ఈ కొన్ని విచారాలు, విషయాలు మీ ముందు పెడుతున్నాం, డిఫరెంట్ డైమెన్షన్స్.
ఇదే సత్సంగం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ ప్రశాంతత, ఒక వైభవం మనలోకి వస్తుంది. ఇక్కడి నుంచి ఒక చిన్న నామ సంకీర్తనం చేసి దీన్ని ముగిద్దాం. నెక్స్ట్ స్వామీజీ వేరే కార్యక్రమం అవుతుంది. శ్రీరామకృష్ణ మంగళకారీ, శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ మంగళకారీ, శ్రీ నమో నారాయణ నర రూపధారీ, శ్రీరామకృష్ణ మంగళకారీ, శ్రీ నమో నారాయణ నర రూపధారీ. నరేంద్ర సేవిత జీవహితకారీ, నరేంద్ర సేవిత జీవహితకారీ. ఇంకా గట్టిగా, శారద పూజిత భువన విహారీ, శారద పూజిత భువన విహారీ. నరేంద్ర సేవిత జీవహితకారీ, శారద పూజిత భువన విహారీ. శరణాగత జన రక్షణకారీ, శరణాగత జన రక్షణకారీ, శరణ నమో నారాయణ నర రూపధారీ, నమో నారాయణ నర రూపధారీ. శ్రీరామకృష్ణ మంగళకారీ.